ఫిలోమినా, నువ్వు ఆయన మగాడిగా తయారు చేసావు అనుకో, మొదటి స్వరూప గుండు కొట్టిస్తాను, ఆ తర్వాత నేను తిరుపతి డబుల్ గుండు కొట్టింది ఉంటాను. మిస్టర్, మిస్టర్, అసలు నువ్వు ఏమనుకుంటున్నావు మిస్టర్? నేనేం అనుకోవట్లేదండి గోపాల. మాటలు మార్చకు. మాటలు నేను మార్చలేదు. ఎంత ధైర్యం ఉంటే ఇంత పనికి పూనుకుంటావు? ఏం చేశానండి? ఏంటిది పేపర్? అది తెలుసు. ఇందులో ఏం రాసింది? నాకు తెలియదండి. చదివి చూడు. అయ్యో, ఇతర పేపర్లు చదవరండి. చదివి చూడమంటుంటే. ఇది నీ చేతికి ఎలా వచ్చింది? ఇది నేను రాసిన లెటరే. ఎంత ధైర్యం ఉంటే నాతోనే నేను రాసిందని చెప్తున్నా? నువ్వు తప్పుగా అర్థం చేసుకుంటున్నావు. ఇది నేను నీకు రాయలేదు, గోపాల్ గారికి రాసిన. చెవిటి, ఈ లెటర్ని నువ్వు నాకు రాయలేదు? ఒక అమ్మాయిని చరిచినా ఒకటే, ఆ అమ్మాయికి లవ్ లెటర్ రాసినా ఒకటే, ఆ రెండు పొరపాటే. దీనివల్ల నా హృదయం ఎంత ద్రవించిపోయిందో తెలుసా? నిన్న రాత్రి కల్లో మనిద్దరం కలిసి అమెరికా, సింగపూర్, మలేషియా, హాంకాంగ్ అని డ్యూట్ పాడి ఉదయం కాలేజీకు చదివితే నన్ను లవ్ చేయలేదని పెద్ద అబద్ధం ఆడుతున్నావు. చెడిపోయిన మనసు ఎలాగో చెడిపోయింది. సరిగ్గా నీకు 1 మంత్ అవకాశం ఇస్తున్నాను. ఆలోగా నువ్వు నన్ను లవ్ చేయలేదంటే ఈ విషయాన్ని ప్రిన్సిపాల్ దగ్గరికి తీసుకెళ్లి రిపోర్ట్ చేసి పరువు నష్టం దావా వేస్తాను. ఈ లెటర్ నాకు నువ్వు రాయలేదని బయట ఎవరికీ తెలియనియొద్దు. ఏమంటే దీనిలో ఉంది నీ చేతి రాత కనుక. గోపాల్, నా పొరుగు పోయిందిరా. రాస్తానా? రాసేవాణ సారీ, పొరపాటును కొట్టేసింది. ఈ రోజు మీకు చెప్పబోయే పాఠం ఏమిటంటే రావణ సంహారం, రావణుడి పౌరుషం గురించి ఈనాడు చెప్పుకుందాం. ఆ రావణుడు ఒక గంట సేపు శిలాప్రతిమయ్యాడు. ఏ శ్రీరాముడు రావణుని చూసి నేడు పోయి రేపురా అని చెప్పాడట. కలవరపరిచే ఒక్క మాట విన్న తర్వాత ఆ భయంకరమైన కళ్ళు, గదగద వణికే ఒళ్ళు వాల్మీకి మహర్షి వర్ణించడంలో ఏ కొరత లేకుండా బాగా కళ్లకు కట్టేలా ఎంతో మహోన్నతంగా రాశాడు. వీరత్వం చవిచూపి సూర్యుడుగా మిగిలిపోయాడతడు. నే చెప్పింది విన్నారుగా. నే రాస్తాను, మీరు రాసుకోండి. I love you. Silence. ఈ లెటర్ రాసింది ఎవరు? లెటరా? లెటరా చెప్పరా? ఈ లెటర్ రాసింది ఎవరు? నాకు నిజం తెలియాలి, ఈ లెటర్ రాసింది ఎవరు? నేనండి. అయితే మేడం, అది వాళ్ళ పేపర్ మేడం. అది ఏమిటంటే ఓకే, బరువు పూర్తిగా పోయింది. ఆ రోజు స్టేషన్ లో కొంచెం పోయింది. ఈరోజు క్లాస్ లో పూర్తిగా క్లోజ్ అవుట్, ఇక డిస్మిస్. మెత్తన ఉండేసుకుని ఊరుకుపోవాల్సిందే. సురేంద్ర. నమస్తే మేడం. మేడం, నేను ఈరోజు క్లాస్ లో తప్పు చేయలేదని. రామరామ, తప్పు అయిపోయింది, మిమ్మల్ని క్షమాపణ అడుగుదామని ఇంతసేపు నేను ఇక్కడ నుంచున్నానండి, కూర్చున్నానండి. నువ్వెంతో గుడ్ స్టూడెంట్. అవునవును, నువ్వు ఈ విధంగా చేస్తావని నేను ఎప్పుడు అనుకోలేదు. నేనెందుకు ఇన్నాళ్ళు వివాహం చేసుకోకుండా బ్రహ్మచారిగా ఉండిపోయాను? అదే విధంగా నువ్వు అమ్మాయిల వైపు చూడకుండా బ్రహ్మచారిగా ఉన్నావనే ఉద్దేశంతోనే నేను నువ్వంటే ఎంతో అభిమానం చూపేదాన్ని. ఆ అభిమానాన్ని ఈ రోజు క్లాస్ రూమ్ లో అందరి ముందు లెటర్ విసిరి నాశనం చేసుకున్నావు. ఆ లెటర్ ని ఎవ్వరికీ తెలియకుండా నాకు ఇచ్చుంటే నేనెంతో సంతోషించేదాన్ని.
నా చిన్నతనంలో నేను ఆడిన క్రికెట్. గోపాల్ గోపాల్ మన మేడం మేడం సీత లేదు ఆవిడ ఆవిడ నన్ను చూసి ఐ లవ్ యూ అందరా. ఏమందే ఐ లవ్ యూ అందరా? ఎందుకందరా ఎందుకందు? లుంగి షర్ట్ వేసుకోవద్దు, ప్యాంటు చొక్క తొడుక్కోరా అని అంటే విన్నావా? నీలాంటి బ్రహ్మచారులకి ఇలాంటి ముసలికేసే దొరుకుతుంది. నీ వల్ల ఏ పిల్లకి ఉపయోగం ఉండదు, ఆ ముసలి దాల్తోనే అఘోరించు. యు సీ మిస్టర్ సురేంద్ర, సీత ఇస్ ది ఫెంటాస్టిక్ అండ్ మోర్వలెస్ డేమ్. యు నో సీత ఇస్ రామస్ వైఫ్. ఇలా ఏంటి పైనుంచి ఎవడో ఉమ్మేస్తున్నాడు? క్యాన్సిల్ ది గేమ్స్. నువ్వెన్నిసార్లు ట్రై చేసినా ఆ సురేంద్ర అంత త్వరగా చిక్కడే? అతను ఎంత దూరం పోతాడే చూద్దాం. కరెక్ట్, కాలేజీ ఉండాలే కానీ పిక్నిక్లు ఎన్నో జరుగుతాయి, ఆ ఛాన్స్ మాత్రం వదిలితే ఆ సంగతి నేను చూసుకుంటాను. స్టూడెంట్స్, మీకు ఒక సంతోషకరమైన విషయం, మరో వారం రోజుల్లో మీరంతా ఎడ్యుకేషనల్ టూర్ వెళ్ళబోతున్నారు. ఇంకొక ఆశ్చర్యపడే విషయం ఏమిటంటే మీ అందరినీ నేనే దగ్గరుండి తీసుకెళ్లబోతున్నాను. సురేంద్ర, నేను మీకు ఆధ్వర్యం వహించడం నీకు సంతోషమేగా? ఓరి దేవుడు, ఎంతలో సిగ్గెందుకు? మీ ఆధ్వర్యంలో మేము టూర్కి రావడం మా అదృష్టంగా భావిస్తాం. కొంప ముంచింది రా దేవుడు, తినలేదు ఆపరించింది రా దేవుడు. సరదాలే వద్దమ్మా, సరసాలే రద్దమ్మా, ఇట్లాగే నేను ఉంటే చాలు స్వర్గం స్వర్గం. నేను అహులోన పడ్డానంటే దుఃఖం దుఃఖం. సాగేవో ఆనందం
వాడి పోతారమ్మా బంధమని బంధమని సాగేవారు ఒక మొడులాగా వాడి వాడి పోతారమ్మా సరదాలే వద్దమ్మా సరదాలే రద్దమ్మా ఈ మీసం నీకు ఎందు పెంట చాలు చాలు సన్యాసం నువ్వు తీసుకుంటే మేలు మేలు అబ్బాయి గారికొక మీసం ఉంది ఆశల్ని అరికడితేనే మోక్షం ఉంది ఏంటి ఇలా దిగబడ్డారు కాలేజీ మనిషిరా ఏ పొలరాలు కొట్టాలా పావే చూస్తున్నారు కదా ఇదంతా నోట్ చేసుకోండి నేను అడిగిన ప్రశ్న ఏమిటి వీళ్ళు చెప్పిన సమాధానం ఏమిటి నేను ఆమె లవ్ చేయమని అడిగాను పళ్ళు రాలగొడుతున్నారంటారు చూసారా నేను అడిగిన ప్రశ్నకి వీళ్ళు చెప్పిన సమాధానానికి ఏమైనా సంబంధం ఉందా వీళ్ళంతా జీవితంలో ఎలా బాగుపడతారో ఏమిటో నాకేం అర్థం కావట్లేదు పొద్దు నుంచి టెన్షను టెన్షను అందుపోయి చాలా పెద్ద టెన్షను ఎక్కడే ఆ జగదేక వీడు అలా చూడరే పబ్లిసిటీ చేసుకుంటూ వస్తున్నాడు తెల్లదనం తెల్లదనానికి ఓ సురేందర్ వాషింగ్ పౌడర్ నిర్మా వాషింగ్ పౌడర్ నిర్మా 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 కొంచెం ఆగవే సురేంద్ర నీ బట్టలు ఇంత తెల్లగా ఉండడానికి కారణం ఓహో సూపర్ ఇన్ తెల్లదనవా ఇతను కాలేజీకి లుంగి కట్టు రాకూడదంటే కట్టుకొస్తున్నాడు ఇకపై ఇతను లుంగే కట్టకూడదు ఒక ఆట పట్టించండి నా నుండి తప్పించుకోవాలని ట్రై చేయొద్దు ఏమంటే నీతో నేను కళ్ళు దూయపడ్డాను ఇప్పుడు చెప్తున్నా నా కన్య వయసుకి కళంతో ఏర్పడింది కాబట్టి చెడిపోయినట్టే నువ్వు నాకు రాసిన లవ్ లెటర్ ని 6000 జిరాక్స్ కాపీలు తీయించి ఈ కాలేజీ మొత్తం అంటే చేస్తాను జాగ్రత్త అయ్యో నా చే పెట్టుకున్నావంటే వదిలి ఎవరిని చూసి ఎవరుకుంటారు వదలమంటుంటే అయ్యో పెట్టగా అమ్మాయిని నీ దౌర్జన్యం రోజు రోజుకి పెరిగిపోతుంది ఆ రోజు పిక్నిక్ లో గొడవ చేసావు ఈ రోజు లెటర్ తుంచి బ్లాక్ మెయిల్ చేస్తున్నావా బ్లాక్ మెయిల్ లవ్ లెటర్ రాసిన చాలక లేట్ మారుస్తున్నావా బ్లాక్ బ్లాక్ కాలేజీలో కొత్తగా అమ్మాయి చేరింది అమ్మాయి పేరేమిటి ప్లాన్ చెప్పేవాడు వచ్చాడు ఇప్పుడే వస్తాను గోపాల ఇలా రా నాన్న సురేందర్ కి బయాలజీలోను హిస్టరీలోను కొంచెం డౌట్ వెళ్ళి క్లియర్ చేసి వస్తాను వెయిట్ ఎనీ డౌట్ బోల్డ్ ఉన్నాయి కొంచెం రూమ్కి వస్తావా ఇక్కడ అడగచ్చు రూమ్ కారా అక్కడ నీతో కొంచెం మాట్లాడాలి ఇప్పుడే మాట్లాడచ్చుగా సురేంద్ర వస్తున్నాడు ఇవాళ అతని సంగతి తేల్చేస్తాను పట్టుకో ఎందుకు పిలిచావు ఒక మగాడితో ఏ అమ్మాయి సిగ్గుపిడిచి ప్రేమిస్తున్నానని చెప్పదు నేను ఎన్నోసార్లు ఐ లవ్ యు అని చెప్పాను కానీ నువ్వు సమాధానం చెప్పడం లేదు ఈవేళ నీ ఉద్దేశం తెలుసుకోవాలనే అడుగుతున్నాను నువ్వు నన్ను లవ్ చేస్తున్నావా లేదా వెంటనే సమాధానం చెప్పు సమాధానమా ఇప్పుడు ఏ చేత్తో నన్ను కొట్టావో అదే చేత్తో నన్ను కౌగిలించుకోవాలి అలా జరగలేదంటే ఇకపై నేను బ్రతకడంలో ప్రయోజనమే లేదు మరికొద్ది సేపట్లో వచ్చే ట్రైన్ కింద పడి నేను ఆత్మహత్య చేసుకుంటాను ఇదే నీ నిర్ణయమా అవును Thank you.
నేనేం జోక్గా చెప్పడం లేదు. వీలైతే సురేంద్రతో చెప్పండి. నేను ప్రతికుండగా లవ్ చేయడం లేదు. నేను సత్యం తర్వాతైనా నన్ను ప్రేమించమని చెప్పండి. అప్పుడే వారికి లవ్ సంగతి తెలుస్తుంది. ఒరే సురేంద్ర, నువ్వు ఆ ఫిలోమినాని నీ ఇష్టం వచ్చినట్టు కొట్టొచ్చావు. ఆ అమ్మాయి ఏమిటంటే నువ్వు లవ్ చేయలేదని రైల్వే ట్రాక్ మీద పడుకుంది. ఇలా చూడరా, అటువంటి అమ్మాయి దొరకడం చాలా కష్టం. నువ్వు ఆమె లవ్ చేయకపోతే ఆమె చావడం ఖాయం. అదేదో నువ్వే నిర్ణయించుకో. ట్రైన్ రావడానికి మరో 10 నిమిషాలు ఉంది. రెండ్రా పోదాం. సావని, నాకే నేను ఆ చావమని చెప్పాను. నాను సావని. ఇలా చూడు సురేంద్ర, ఒక నెలకు ఒక బాయ్ ఫ్రెండ్ ని వెతికే ఈ రోజుల్లో మీ కోసం ప్రాణాన్ని వదులుకోవడానికి తయారుగా ఉంది ఆ ఫిలోమిన. మేము అందరూ ఎంతగానో చెప్తాం, తను వినడం లేదు. ట్రైన్ రావడానికి 5 నిమిషాలే ఉంది. రండే పదాం. పదండి. తను నన్ను ఇంట్లో ఒకవేళ చేస్తే